హలో గైస్, ఈరోజు స్పెషల్ బ్లాగ్ వచ్చేసి శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ చాలా బాగుంటుంది, మాకు లక్కీ ప్లేస్ ఇదే అనుకుంటున్నా. బాగా వైరల్ చేసేయండి గైస్, లైక్ చేసేయండి, ఈ వీడియో మొత్తం పాపులర్ అవ్వాలా. సబ్స్క్రైబ్ కూడా అస్సలు మర్చిపోకండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి, తప్పకుండా కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ అమ్మపల్లి టెంపుల్ మొత్తం దాని గురించి మొత్తం వీడియోలో తెలుస్తుంది, మీకు చెప్పేస్తాం. ఓకే గైస్, మనం లేచే కదా రెడీ స్టార్ట్ చేసేదాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము గుడిలోకి అయితే ఎంట్రీ అవ్వబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ధ్వజస్తంభాన్ని చూడండి ఒకసారి, ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగిందో, చూడడానికి చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది. ఈ చెట్టుకు కూడా చాలా చరిత్రనే ఉంది ఫ్రెండ్స్. దాదాపు 350 సంవత్సరాల నాటిదంట చెట్టు. ఈ చెట్టుకు కూడా కోరికలు కోరుకొని ముడుపులు కడతారు భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా. గుడి చుట్టూ ఈ మండపాలు చాలా చక్కగా నిర్మించబడ్డాయండి. మొత్తం రాతితోనే ఈ నిర్మాణం జరిగింది. ఈ 4 వైపులా గుడి చుట్టూ మొత్తం మండపాలని చక్కగా నిర్మించారండి. గుడి ఈ మండపాల లోపల కూడా దీపాలు పెట్టుకోవడానికి కూడా ఒక గూడు లాంటివి ఏర్పరిచారు. శ్రీరామచంద్రమూర్తి ఫోటో అయితే ఇక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్, మండపాలలో ఉంచారు. ఫ్రెండ్స్, గుడి చుట్టూ ఇక్కడ మొత్తం మండపాలు అయితే ఉన్నాయి గైస్, చాలా కూల్గా ఉంది. ఒకసారి చూడండి, కూల్గా ఉంది, కైట్లు ఎగరేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎందుకు చేశారంటే దీపాలు పెట్టుకోవడానికి, బహుశా లైటింగ్ అనుకుంటా, అప్పటికి లైట్స్ లేవు కదా, దానికోసం పెట్టుకున్నారు. ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి, కైట్లే మంచిగా ఎగరేసుకోవచ్చు. ఇప్పుడు మండపాల పైకైతే చూడడానికి వెళ్ళబోతున్నామండి. ఆ పైన ఏమి ఉందో, ఎలా నిర్మించబడ్డారో మొత్తం మనమైతే చూసుకుంటూ కవర్ చేసుకుంటూ వచ్చేద్దాము. చూసారా నిర్మాణం ఎంత బాగుందండి. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం జరిగినప్పుడు ఉత్సవాలు చూడడానికి, కళ్యాణాన్ని భక్తులు చూడడానికి ఇక్కడ నుంచి కట్టారు. ఇక్కడ దూరంగా మనకు ఒక మండపం అయితే కనపడుతుంది, అక్కడే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం ఉత్సవాలు అయితే జరుపుతారంట ఫ్రెండ్స్. అప్పట్లో అలా జరిగేవి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం ఈ పైన మండపాల పైన అండి ఈ ప్లేస్ అంతా.
చుట్టూ మండపం పైకి ఎక్కి చూడడానికి పైనుంచి ఇక్కడి నుంచి చూస్తే గాలిగోపురం ఎంతో అందంగా అద్భుతంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్రతి కట్టకంలో ఒక విశిష్టతను మనకి తెలియపరుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గాలిగోపురం మనకు మంచిగా గోపురం కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ గాలిగోపురం ఎత్తు దాదాపు 90 అడుగులు. గాలిగోపురం 90 అడుగుల ఎత్తులో నిర్మించబడి ఉంది. 7 అంతస్తులతో నిర్మాణం జరిగింది ఫ్రెండ్స్. 13వ శతాబ్దంలో వెంగి చాణక్యులు కట్టించిన గుడి అండి. ఈ గుడి కులమతాలకు అతీతంగా నిర్మించబడిన గుడి అంట ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా కట్టబడి ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంట్రీ డోర్స్ మాత్రం ఎంతో అందంగా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ డోర్స్ కూడా అప్పటి కాలం నాటికి చెందినవే. ఈ డోర్స్ని టేకు చెక్కతోని మొత్తం టేకు చెక్కతో తయారు చేసినవి అంట ఫ్రెండ్స్. అందుకే ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ కొత్తగా పెయింటింగ్ వేసినట్టున్నారు ఫ్రెండ్స్. చూసారా డోర్స్ ఎంత పగడ్బందీగా అయితే నిర్మించబడ్డాయో. ఇక్కడ కోనేరు అయితే చూస్తున్నాం మనము. ఈ కోనేరు కూడా చాలా అద్భుతమైన కట్టడం అండి. ఎంతో అందంగా సుందరీకరంగా కనపడుతుంది కోనేరు. ఇక్కడ దాదాపు చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయంట ఫ్రెండ్స్. 450 చిత్రాలకు పైగా ఇక్కడ షూటింగ్స్ జరిగాయంట ఫ్రెండ్స్. ఇది చూడండి, మా పిల్లలైతే కోనేరులోకి దిగడానికి వెళ్తూ ఉన్నారు. ఈ కోనేరు కూడా చాలా చరిత్ర ఉందన్నాను కదా అండి. ఇది దాదాపు 500 సంవత్సరాల కిందటిదంట అండి. చాలా అందంగా చాలా బాగుంటుందండి కోనేరు కూడా. ఇప్పుడైతే నీళ్లు ప్రజెంట్గా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ. మా పిల్లలు వాటర్లో దిగి ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అమ్మపల్లి టెంపుల్ గుడి 250 ఎకరాల్లో నిర్మించబడి ఉందంట అండి. ఆర్కిటిక్ టెంపుల్. ఈ గుడి 13వ శతాబ్దం నాటికి చెందినదండి. శంషాబాద్ నుండి 6 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి మనకు దర్శనమిస్తుందండి. మా ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి గుడిని చూస్తూ. ఇలాంటి పురాతనమైన దేవాలయాలను తప్పకుండా మనం వీలైతే దర్శించుకోవాలండి. ఇలాంటి కట్టడాలను మనం ఎప్పుడూ చూడలేము. వీలైన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ అమ్మపల్లి టెంపుల్లో శ్రీరామచంద్రమూర్తి దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనసుకు ఎంతో హాయి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు. మనము ఇక్కడ కనిపిస్తున్న మండపం సీతారాముల కళ్యాణం కోసము నిర్మించబడి ఉన్న మండపం అండి. ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరుపుతారంట. ఇప్పుడైతే ప్రజెంట్గా అన్ని షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూసారా ఎంతో అద్భుతంగా కట్టించారు. ఇక్కడ కనిపిస్తున్న నిర్మాణం అయితే అప్పట్లో రథాన్ని పార్కింగ్ చేయడానికి కట్టించిన ప్లేస్ అంట అండి. ఇప్పుడైతే ప్రజెంట్గా ఖాళీగానే కనిపిస్తుంది. చూసారా ఫ్రెండ్స్.